హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక స్పెషల్ నా డ్రీమ్ అన్నది ఒకటి కమ్ ట్రూ అంటారు చూసారా, అలా అవుతుందన్నమాట. చాలా రోజుల నుంచి కలగనేటటువంటి ఒక కళ. సో అది తెలియాలి అంటే ఈ బ్లాగ్ని నేను కంటిన్యూ చేయాలి అండ్ మీరు ఈ బ్లాగ్ని కంటిన్యూగా చూడాలన్నమాట. సో ముందుగా అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను వచ్చేసి ఆల్రెడీ రాత్రి మొక్కజొన్న పొత్తులు వచ్చానమాట, వాటికి కొంచెం బెల్లం మిక్సింగ్ చేసి అలా పెట్టాను. ఇప్పుడు అది మిక్సీ పట్టేస్తాను, అక్కడికి పంపించాలి అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఇది అసలు యాక్చువల్లీ ఉడకబెడదాం కాల్చుకొని తిందాం అంటే చప్పగా ఉన్నాయండి, అసలు బాగాలే. అందుకనే కొద్ది ఉప్పు కూడా వేద్దాం, కలర్ రాకుండా ఉంటే. మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ నేను వాటర్ తాగుతున్నాను. కరెక్ట్గా మార్నింగ్ నేను ఏం తినకముందు ఈ లోట వాటర్ తాగుతాను, కానీ ఈరోజు మట్టికి నా వల్ల కాలేదు. తాగటానికి ఎంత ట్రై చేసినా వీలు పడలే. ఇక గోరువెచ్చని నీళ్ళలో లెమన్ వేసుకొని సో బ్రేక్ఫాస్ట్ మొక్కజొన్న గారెలు తిన్న తర్వాత తాగుతున్నాను. ఇక వర్క్ కంప్లీట్ చేసి మేమైతే బయలుదేరాము. ఆయనైతే బండి చూడు మా నాన్న వేసుకెళ్ళి దుబ్బ దుబ్బ చేసిండు అనేసి తుడుస్తూ ఉన్నారనమాట. అంటే వేరే ఉద్దేశం కాదండి, మనం కొనుక్కుందే సెకండ్ హ్యాండు, ఇది మళ్ళీ పాడైపోతే మన వల్ల కాదు అన్న ఫీలింగ్ అన్నమాట. సో ఆయన బాధ అయింది, తప్పే ఉందిలేండి. నేనైతే రెడీ అయి కూర్చున్నాను అనమాట, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది సస్పెన్స్. ఇక్కడ వచ్చేసి మూవ్ ఆన్ అయ్యామన్నమాట. ఫస్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి ఎందుకు వెళ్తున్నాము అంటే, అమ్మ మొన్న ఆపరేషన్ అయింది కదా, ఒకటికి రెండు, ఒకసారి స్టోన్ తీపించాము, రెండోసారి గాల్ బ్యాడర్ తీయించాము. సో దాదాపు 1.5 వరకు ఖర్చు అయిపోయాయి. మనకున్న సిచ్యువేషన్కి అంత కెపాసిటీ లేదు, కొంచెం బయట నుంచి కూడా తీసుకురావాల్సిన పరిస్థితి. సో మరి కొంచెం ఏంటి చాలానే అనమాట. మరి అవి కొన్నైనా వస్తేనే కదా మనకు హెల్ప్ అయ్యేది, అందుకోసం అనేసి ఇక కొంచెం సీఎం ఫండ్కి కానీ లేకపోతే ప్రధానమంత్రి ఏదో ఫండ్స్ ఉంటాయంట వాటికి పెట్టాము. కానీ కొన్ని పేపర్స్ రావాలి అనేసి అన్నారు, అందుకనే అవి కలెక్ట్ చేసుకోవటానికి అమ్మ దగ్గరే ఉన్నాయన్నమాట రిపోర్ట్స్. మళ్ళీ ఇక్కడ పెడితే మిస్ అయిపోతాయన్న భయంతో నేను అమ్మకి ఇచ్చే పంపించాను. వాటిని కలెక్ట్ చేసుకోవటానికి మా హస్బెండ్ వెళ్తుంటే ఇక మీరు ఒక్కళ్ళు ఎందుకు, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్ళి అటు నుంచి అటు సత్తుపల్లి వెళ్దామనేసి చెప్పానమాట. ఇక అమ్మ దోసకాయ చట్నీ అయితే చేసి ఉంచింది, బట్ ఆమ్లెట్ కూడా వేస్తాన్న, బాగుంటుంది ఆమ్లెట్ విత్ చట్నీ అనేసి చేసిందనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగుంది దోసకాయ చట్నీ, నాకు బాగా నచ్చింది. కానీ మైండ్ పనిచేయలేదు, కానీ కొంచెం చట్నీ తీసుకొచ్చుకుందాం అనుకున్నానండి వచ్చేటప్పుడు. అండ్ తర్వాత వచ్చేసి అమ్మ అల్లం అండి మామిడికైతే ఏదో మొన్న పిన్న చెప్పారనేసి చట్నీ చేసిందంట, సూపర్గా వచ్చిందంట ఆ చట్నీ. అందుకోసం అనేసి అడుగుతున్నాను, అమ్మ ఒకవేళ సత్తుపల్లి వెళ్తే కనుక చట్నీకి సంబంధించినవి తెచ్చి చేసి పెట్టమ్మ, ఫంక్షన్కి వచ్చేటప్పుడు తీసురా అని చెప్తున్నాను. సో అన్నం అయితే పెట్టింది. నా కంచంలో అన్నం చూస్తే నేనే షాక్ అయిపోయాను. ఉదయం సాయంత్రం తినేది ఒక పూట పెట్టామని అరుస్తున్నాను అనమాట. సో ఏమైంది తినకుండా ఏం చేద్దాం అనుకుంటున్నాను అని అరుస్తుంది. ఇంట్లో కూడా సరిగ్గా తినట్లేదని ఈయన కంప్లైంట్, అంతే కదా. మనమేమో బాడీ పెరుగుతుందని టెన్షను, వీళ్ళకేముంది తిని కత్త ఆరోగ్యంగా ఉండండి అని. ఆఫ్ కోర్స్ నిజమేలేండి, తిండి తిన్నప్పుడు ఉన్న హెల్దీగా తిండి తిననప్పుడు ఉండదు కదా. నాకు తెలిసిన డైట్ అయితే నేనేం చేస్తున్నానంటే బయట ఫుడ్ తీసుకోకుండా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. స్వీట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏయైనా కానీ ఇంట్లో చేసుకునే సొంత ఇంట్లో తిన్న ఇది బయట ఫుడ్లో రాదు. డీప్ ఫ్రై ఐటమ్స్ అయినా ఇంట్లో తింటే మనం వెయిట్ అన్నది గెయిన్ అవ్వం. ఎలా నేను గమనించానంటే ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే మన వీడియోస్లో, ఈ కరోనా సిచ్యువేషన్ పాండమిక్ టైంలో మనం ఇంట్లో చాలా రకాల రెసిపీస్ అన్ని వీడియోస్ కోసం షేర్ చేసుకున్నాను. అప్పుడు వెయిట్ గెయిన్ నేను అస్సలు అవ్వలేదండి. ఎప్పుడైతే షాప్ పెట్టామో కొంచెం టేస్ట్ చేయటం, అలా మనకు నచ్చిన వాటిని ఇంకొకసారి తినటం, అలా జరిగేసరికి నేను 1 ఇయర్లోనే వెయిట్ గెయిన్ బాగా అయిపోయాను. సో తర్వాత కొంచెం మనం అవి కంట్రోల్ చేసుకుని ఇప్పుడు కొద్దిగా తగ్గాను, కాదని అనట్లేదు కానీ అదనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు ఇక సత్తుపల్లిలో
రైలు బుయ్ బుయ్ అని పోతుంటుంది కదా రైలు, ఆ మార్గం నేను చూపించింది. బొగ్గు కాడ వేశారనమాట గూడ్స్ బండి. హైదరాబాద్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నేను కనేటటువంటి ఒక డ్రీమ్ అన్నమాట. సో అలాంటిది ఈరోజు ట్రూ అయిపోతుంది. వావ్, చెప్పటానికేంటి, చూడటానికి కూడా చాలా బాగుందండి నాకైతే. సో ఈ షాప్ అయితే మాకు తెలిసిన వాళ్ళది. ఇది వచ్చేసి సత్తుపేల్లో మన వేమ్సూర్ రోడ్లో ఉంటుందన్నమాట, ఎస్ఎంఎస్. సో ఈ షాప్లో దాదాపు నేను యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి వీళ్ళ దగ్గరే మొబైల్స్ తీసుకునేది. ఇప్పటికి 102 తీసుకున్నాను, ఎందుకంటే వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చేది. సో మేము తెలుసు కాబట్టి చక్కగా ఏ మొబైల్ ఎందుకు అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇదిగో ఈ మొబైల్ తీసుకోండి. ఇక మీరు రెండు ఆప్షన్ లేదు, కెమెరా క్వాలిటీ కావాలి కదా అనేసి తీసుకొచ్చి ఇస్తారనమాట. సో అందుకోసం అనేసి నాకు చాలా బాగా నచ్చింది. ఇక మాకు వేరే ఆప్షన్ ఉండదు, మొబైల్ తీసుకోవాలంటే ఆ మురళి షాప్కి వెళ్ళిపోదాం అలాంటి ఫీలింగ్తో వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. సో ఇది వచ్చేసి నేను ఒప్పో రెనో 8 ఉంది కదా అది తీసుకుంటున్నానండి. దీని అన్బాక్సింగ్ అన్నది ఇక్కడే నేను ఓపెన్ చేసి చూపించటం కానీ క్లియర్గా పనిచేసే విధానం ఇంటికి వచ్చా చూపిస్తానులేండి. సో ప్యాడ్ ఒకటి అడుగుతున్నాను, ఈ ప్యాడ్ వచ్చేసి 18,000 అనుకుంటా. సో నేను అంటున్నాను మా హస్బెండ్ నేను రెండు తీసుకుంటాను బావా, నాకు కావాలి బావా, ప్లీజ్ ఇది పెద్ద సెల్లు ఇది చిన్న సెల్లు బావా అనేసి. అక్క ఆగండి ఇదిగోండి మీకు తీసుకునే మొబైల్ ఎంత క్లారిటీ ఉంటుందో నేను చూపిస్తానని ఫోటో తీసి మరీ చూపిస్తున్నాడు అనమాట. నిజంగా చాలా బాగుంది క్లారిటీ అన్నది అనేసి చెప్పాను, కానీ ఫోటో కాదు నాకు వీడియో కావాలి. వీడియో క్లారిటీ అంటే ఇక మీరు రెండోది అడగొద్దు చెప్పారు అన్నయ్య, అదే మొబైల్ మీకు ఏమని అనేసి చెప్తున్నాడు అనమాట. సో తర్వాత వీడియో క్లారిటీ కూడా బాగుంటుంది అనేసి అంటున్నాడు. ఇక చాలాసేపు ఇక్కడ షాప్లో అయితే మేము ఒక 2-3 అవర్స్ ఉన్నాము. చక్కగా వాళ్ళే మొత్తం కూడా డీటెయిల్స్ అవన్నీ, అంటే మామూలుగా ఇప్పుడు మన మొబైల్ మారుస్తున్నామంటే నా మొబైల్ మా హస్బెండ్కి ఇస్తున్నాను, వాటిలో మరి నా ఈ కాసిన ఫోటోలు ఉంటాయండి. ఓ మై గాడ్, వాళ్ళైతే ఏంటక్క ఇన్ని ఫొటోస్, కొన్ని ఫొటోస్ డిలీట్ చేసుకోబోతున్నావా, ఎందుకు ఇన్ని ఉంచుకున్నావు అనేసి అడిగారు. దాదాపు 6,000 ఫొటోలు ఉన్నాయి తెలుసా. వామో, నేనే షాక్ అయ్యానండి నా మొబైల్లో 6,000 ఫొటోలు. అంటే మీరు వేరే విధంగా అనుకోకండి, ఇప్పుడు మనం ఏదైనా కర్రీ చేస్తాము లేకపోతే ఏదైనా స్వీట్ కానీ లేకపోతే థంబ్నైల్స్ కావాల్సి ఉంటాయి కదా నాకు ఫొటోస్, ఏదైనా ఫంక్షన్ కానీ ఇలా దిగిన ఫొటోస్ అన్ని నేను డిలీట్ చేయ కుండా పెట్టేశానమాట. నాకే ఆశ్చర్యం వేసింది, వామ్మో ఇంటికి వెళ్ళాక నేను ముందు చేయాల్సింది అదే బ్రో, లేకపోతే సెల్ పాడైపోయిద్దేమో అంటే లేదులేండి ప్రజెంట్ ఏమి ఉండదు కానీ మీరు అవి చేసుకుంటేనే బెటర్ అనేసి చెప్పాడనమాట. వీళ్ళిద్దరు తెలుసా ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అనమాట. సో అక్క మీ ఊరు పక్కనే మా ఊరు అనేసి వీళ్ళు మాట్లాడుతుంటే అసలు నిజంగా అండి సొంత బ్రదర్స్తో మాట్లాడుతున్న ఫీలింగే వచ్చింది. చక్కగా మాట్లాడుతున్నారు. అండ్ మురళి ఏమో ఇంటికి వెళ్ళాడనమాట. సో అందుకోసం అనేసి వీళ్ళే ఇచ్చేశారు మాకు మొబైల్ అయితే. మొత్తం వర్క్ అంతా అంటే ఫొటోసు వీడియోసు అండ్ తర్వాత మనకి నా ఉంటుంది కదా ఇన్స్టా మొత్తం అన్నీ చేసి ఇచ్చాడు. కానీ ఇక్కడ నా మైనస్ ఏమేమి తెలుస్తా, ఇన్స్టా పాస్వర్డ్ మర్చిపోయింది పార్వతి. ఆల్మోస్ట్ ఇలాంటిది చేసే కదా, పోయినసారి ఒక పేజ్ పోగొట్టుకున్నాను. సో మళ్ళీ అదే పని అయింది. కానీ తర్వాత ఏం చేశారంటే ఇక ఇది దేనికైనా కనెక్ట్ అయ్యి ఉందా అక్క అనేసి అన్నాడు. సో ఏమో చూడాలి అనేసి అంటే అప్పుడు కొంచెం చాలా వర్క్ చేసి దాదాపు అక్కడే టైం తీసుకుందండి నాకు, ఎందుకంటే పాస్వర్డ్ మర్చిపోతే కొంచెం కష్టం అంట ఇన్స్టా. సో మిగిలినవన్నీ స్పీడ్గా అయిపోయాయి కానీ ఇన్స్టా పాస్వర్డ్ కాడ మాత్రం నాకు కొంచెం లేట్ అయింది. ఎలా అయితే నా మొబైల్ నేనేం కష్టపడకుండా అన్నీ వాళ్ళే చేసి పెట్టారు. సో చూసారు కదా ఇక్కడ అన్బాక్సింగ్ కూడా ఇక వాళ్ళతోనే చేపిస్తున్నాను, అంత బాగా మాట్లాడటం కానీ చేయటం కానీ. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ షాప్ ఎక్కడుంది ఓకే చెప్తాను, మళ్ళీ షాప్ ఎక్కడుందని అడుగుతారు కాబట్టి ఎస్ఎంఎస్ అన్నమాట. సో ఇది వచ్చేసి వేమ్సూర్ రోడ్లో ఉంటుందండి షాప్ అన్నది. చాలా బాగా మంచి ప్రైజెస్లో చాలా రకాల మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా విజిట్ చేయండి మొబైల్ కొనాలనుకుంటే. మీరు కొనటమే కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత అది మీకు ఎలా యూజ్ అవుతుంది, దేనికి కావాలి పర్పస్, అంటే మీకు వీడియోసు ఫొటోసు లేకపోతే మీకు ఇంకా కొంతమంది వర్క్ చేస్తుంటారు దానికి యూజ్ అవ్వాలి అలాంటప్పుడు వాళ్ళకి చెప్తే మనకి ఇస్తారు కదా. సో ఒకవేళ ట్రై చేయండి,
ఓకేనా? ఇక్కడ వచ్చి ఇక ఇంటికి వచ్చిన తర్వాత మస్తు నీరసం వచ్చిందండి బాబు. రేపు మళ్ళీ ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో దబదబా తినేసి బొజ్జుకొని మార్నింగే లేవాలి, అది సంగతి. సో అందుకోసమే ఇక్కడైతే మార్నింగ్ అయితే ఏం కర్రీ చేయలే, సమీకు పులిహోర చేసి కట్టేసిన. ఇక అఖిల్కేమో సేమ్ ఇది ఉంటుంది కదా ఏమంటారు గారెలు వేసి పంపించాను కాబట్టి సమ్మెకు ఒక ఎక్స్ట్రా ఒక 4 గారెలు పెట్టేసినానమాట. స్కూల్లో వెళ్ళిన తర్వాత పిల్లలకు కూడా పెట్టి నువ్వు తిను అనేసి రసం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇదండి బ్లాగ్, ఐ హోప్ మీకు నచ్చుంటుంది. నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.